लोगो लॉन्च अयिंदे लोगो तो पाटू प्रजाडेली मैगज़ीन सर सर फोन को इंपोर्टेंट बिजनेस मीडिया अन्नमाट वाटिलो मैगजीन नडिपिंचडं अंटे ईजी कादु अंतमंदी नेनु चूसानु 1 इयर 2 इयर्स 3 इयर्स तर्वात वाळ्ळु कनपडरु एक्कडो कनिपिस्ते एंटी एमैंदंटे లేదు సార్ నా వల్ల కాదు సార్ నేను ఇన్వెస్ట్ చేశాను మీ ఛానల్ ఎడిట్ చేయాలి సురేష్ గారు అంటే క్వాలిటీ ఆఫ్ నా ఎక్సలెంట్ గా చేస్తూ బన్నాయిలో ఉంటూ అక్కడ నుంచి ఉంది అండ్ ఆయన సపోర్ట్ గా ఆయన మిసెస్ ఆయన ఫ్యామిలీ అండ్ స్టాఫ్ వాళ్ళందరికీ షేర్ చేసిన ధన్యవాదాలండి సో ఇప్పుడు ఈరోజు చాలా మంది ఏంటంటే నా విషయం చాలా మాట్లాడారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ స్థాయికి వచ్చినందుకు అందరూ కాంప్లిమెంట్ చేశారు సో ఆ కాంప్లిమెంట్ అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కాదండి నాకు జన్మనిచ్చిన మా తల్లికి తండ్రికి అది ఒక షేర్ ఉంది ఎందుకంటే వాళ్ళు నన్ను పెంచిన విధానం వాళ్ళు నా బుర్రలో ఎటువంటి విధంగా కళ్యాణ్ చెప్పారు పొలిటికల్గా నేను పనికిరాను నా మనసు అలాంటి ఒక మనసు అంటే ఆ విధంగా నన్ను తయారు చేశారు చిన్నప్పటి నుంచి అలా తయారు చేశారండి నన్ను ఇంకో రకంగా తయారు చేస్తుంటే గురురాజు గారు చెప్పినట్టు అప్పుడు నేను వెళ్ళిపోయి పాలిటిక్స్ స్టేట్గా మొత్తం ఇండియాలో నేను పొలిటికల్ నేను వెళ్ళేవాడు బట్ నన్ను అలా తయారు చేయలేదు డిఫరెంట్గా మా అమ్మగారు డిసిప్లిన్తో పాటు నన్ను వేరే రకమైన ఒక మనస్తత్వం నాకు ఇచ్చి తయారు చేయడం జరిగింది బహుశా దానివల్లనే ఈరోజు సినిమా ఇండస్ట్రీలో ఇది నా 43వ సంవత్సరం సినిమా ఇండస్ట్రీలో 500 సినిమాలు దాటేసాను 9 లాంగ్వేజెస్ చేశాను నాకు ఎప్పుడు సపోర్ట్ లేదు ఇండస్ట్రీలో నాకు సపోర్ట్ ఎవరంటే నా అభిమానులు నా ప్రొడ్యూసర్స్ నా డైరెక్టర్స్ నా అభిమానులు నేను నా ఇంటికి వచ్చి నేను అంటే నేను ఒక్కడే నాకు అన్నదమ్ములు అక్క చెల్లెలు ఏంటంటే అన్నదమ్ములు నాకు అసలు విచిత్ర విషయం ఏంటంటే నేను చదివింది ఒక క్రిస్టియన్ స్కూల్ చర్చ్ పార్క్ స్కూల్ అని చెప్పి చెన్నై చాలా ఫేమస్ సీఎం జయలలిత గారు కూడా మా అమ్మగారు నన్ను జాయిన్ చేశారు చాలా కష్టం సీట్ దొరకడం అక్కడ బట్ ఎడ్యుకేషన్ క్వాలిటీ బాగుండాలని చెప్పేసి నన్ను అక్కడ జాయిన్ చేశారు బట్ పెరిగింది ఎక్కడంటే నేను పెరిగింది మా ఇంటి పక్కనే ముస్లిమ్స్ అండి ఆ ముస్లిమ్స్ ఇంట్లో ఏంటంటే అబ్బాయిలు లేదు మొత్తం అమ్మాయిలే సో నన్ను వాళ్ళ కొడుకులాగా వాళ్ళు నన్ను పెంచారు సో నా ఇద్దరు ఇన్ఫ్లుయెన్స్ నాకు క్రిస్టియన్ ముస్లిం ఇన్ఫ్లుయెన్స్ నేను బైబుల్ కానీ ఖురాన్ కానీ ఇవన్నీ ఏంటంటే వాళ్ళు చెప్పడం సో నాకేంటంటే చిన్నప్పటి నుంచి నాకు ఆ డ్రైవే నాకు ఎక్కువ నేను తర్వాత ఒక హిందూ స్కూల్కి వచ్చాను నేను కళాక్షేత్ర అని చెప్పి ఒక హిందూ స్కూల్ గురుకుల స్కూల్ అది సో చిన్నప్పటి నుంచి నాకేంటంటే నాకు ఆ ఒక అంబియన్స్ హిందూ ముస్లిం క్రిస్టియన్ నా ఫీలింగ్ అండ్ స్కూల్లో వచ్చి నాకు ఎక్కువ సర్దార్స్ నా క్లాస్మేట్స్ అనమాట సిక్ కమ్యూనిటీ అంటారు కదా వాళ్ళు సో నేను ఆ కమ్యూనిటీ అంటే ఆ వాతావరణంలో పెరగడం ఏంటంటే నా మైండ్ సెట్ వెరీ డిఫరెంట్ అండి నేను సినిమా యాక్టర్ అయ్యానప్పుడు చాలా మంది ఆశ్చర్యపడ్డారు నువ్వేంద్ర సినిమా యాక్టర్ అవ్వడం నీకేం తెలుసు సినిమా నువ్వేంటి అన్నారు ఏమో నాకు తెలియదు నన్ను పిలిచారు నేను వెళ్ళాను సెలెక్ట్ అయ్యాను హీరోగా నేను యాక్ట్ చేస్తానని చెప్పాను ఈరోజు 43 సంవత్సరాలు వచ్చానంటే మా అభిమానులు అంటే నాకు అన్న తమ్ముడు అక్కడే కొంత ఇంట్లో ఒక ఫంక్షన్ జరిగింది ఎలా ఉంటుంది నా సినిమా రిలీజ్ ఉన్నప్పుడు ఆ విధంగా వాడు వెళ్ళి బ్యానర్ అది డెకరేట్ చేయడం దానికి ఏదోదో చేయడం అన్నీ చేశారు సో నా అన్న తమ్ముడు అక్కా చెల్లెలు లేరు నేను చెప్పట్లేదు నాకు ఉన్న అన్న తమ్ముడు అక్కా చెల్లెలు ఎవరంటే నా మొహన్లే వయసులో పెద్దవాడు ఉండొచ్చు చిన్నవాడు ఉండొచ్చు దాని తర్వాత మా కరాటే బ్యాచ్ నాతో పాటు కరాటే నేర్చుకొని కరాటేని స్ప్రెడ్ చేసి ఈరోజు ప్రజా డైరీ మ్యాగజీన్ 20వ యానివర్సరీ ఈ రోజు ఇక్కడ జరగడం జరిగింది. సురేష్ గారు అధినేత, నాకు సురేష్ గారి మీద చాలా నాకు గౌరవం మర్యాద. ఎందుకంటే పత్రిక దీంట్లో నేను చాలామంది నా ఎక్స్పీరియన్స్ ఇప్పుడు నాకు 43rd ఇయర్స్, నాకు 43rd ఇయర్ ఇది నేను ఇండస్ట్రీకి వచ్చి. సో 43 ఇయర్స్లో నేను చాలామంది ప్రెస్ వాళ్ళని చూశాను, చాలా మ్యాగజైన్స్ చూశాను, చాలా చూశాను. సో మధ్యలో చాలామంది డ్రాప్అవుట్ అయిపోవడం, ఎందుకంటే కాంపిటీషన్ తట్టుకోలేక ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల అన్నీ డ్రాప్అవుట్ అయ్యారు. సురేష్ గారు 20 ఇయర్స్గా నేను చూస్తున్నానండి, నాతో 10 ఇయర్స్గా బాగా క్లోజ్గా ఉన్నారు. ఆయన క్వాలిటీ ఆఫ్ ప్రింటింగ్, ఫొటోస్ కానీ పేపర్ కానీ చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంది. అలాగే మెయింటైన్ చేయడం చాలా కష్టం. అది ఒకటే కాదు, అందరినీ కవర్ చేస్తారు. సినిమా ఇండస్ట్రీ, పాలిటిక్స్, బిజినెస్, స్పోర్ట్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ అప్డేట్ చేసి, ముఖ్యంగా బర్త్డేస్ వచ్చేటప్పుడు వాళ్ళ మైండ్లో పెట్టుకుని, పొలిటికల్ లీడర్స్ మైండ్లో పెట్టుకుని ఆయన చేస్తుంటారు. అది కాకుండా ఎంతో ఓపికగా ఉన్న మనిషి. బళ్ళారిలో ఉంటున్నారు, బళ్ళారి నుంచి ఆయన తయారు చేసుకొని ఇక్కడికి వస్తున్నారు. సో అంత టఫ్ ఒక కాంపిటీషన్లో, టఫ్ ట్రావెలింగ్లో, టఫ్ ఇంట్లో సురేష్ గారు హీస్ బీన్ హైలైటింగ్ మీ అండ్ ఈస్ డూయింగ్ మీ లాట్ ఆఫ్ పబ్లిసిటీ. సో ఇట్ ఈస్ మై డ్యూటీ. ఇప్పుడు ఏంటంటే నేను సురేష్ గారికి మ్యాక్సిమం నేను కూడా ఉంటాను, గివింగ్ ద సపోర్ట్ వట్ ఎవర్ ఎనీ టైమ్ హీ వాంట్స్. ఆల్ యాక్టర్స్ ఆల్సో, మ్యాక్సిమం యాక్టర్స్ అందరూ ఆయనకి ఒక ఫ్యాన్ లాగా, ఎందుకంటే ఆయన అంత బాగా అందరికీ కవరేజ్ ఇస్తారు. అండ్ అవార్డ్స్ ఫంక్షన్స్ అరేంజ్ చేస్తుంటారు. సో అవార్డ్స్ కూడా ఆయన చేస్తున్నాను. త్వరలో హీ వాంట్స్ టు ఓపెన్ అ ఛానల్. సో వి ఆల్ దేర్ టు సపోర్ట్ సురేష్ గారు. అండ్ ఇలాంటి ఒక వ్యక్తి జీవితంలో ఇంకా పైకి రావాలి, ఉన్నత స్థాయికి ఎదగాలి, అండ్ ప్రెస్ వాళ్ళ పేరును కూడా కాపాడాలి. ఎందుకంటే ఆయన వే హౌ హీ టేక్స్ ఇంటర్వ్యూస్ చాలా బాగుంటుంది. ఎవరిని హర్ట్ చేయకుండా, ఎవరిని కాంట్రవర్షియల్స్ అసలు ఉండదు. ఏదైనా కాంట్రవర్షియల్ వచ్చినా కూడా వెంటనే వద్దు సార్, ఇది కాంట్రవర్షియల్ అవుతుంది, మనకు అవన్నీ వద్దు, లెట్ అస్ టాక్ అబౌట్ దిస్ చెప్పి అలా మాట్లాడుతుంది. వెరీ జెమ్ ఆఫ్ అ పర్సన్. సో ఇలాంటి ఒక జెమ్ మన ప్రెస్ దాంట్లో మంచి స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు 20 ఇయర్స్ ఆయన సెలబ్రేట్ చేశారు. సో ఆయనకి, ఆయన మిస్సెస్కి, ఆయన ఫ్యామిలీకి, ఆయన సపోర్టర్స్ అందరికీ పేరు పెరగదండి. ఇప్పుడు రీసెంట్గా మనకు అందరికీ హాట్ న్యూస్ ఏంటంటే కేటీఆర్ గారు ఈజ్ గోయింగ్ టు బికమ్ ద నెక్స్ట్ సీఎం, అంటే ఫిబ్రవరిలో ఈజ్ గోయింగ్ టు బికమ్ ద సీఎం అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. మనస్ఫూర్తిగా నేను హృదయపూర్వకంగా ఆయనకి ఏంటి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. సో ఒక యంగ్ పర్సన్ కమింగ్ ఇన్ టు పాలిటిక్స్ యాజ్ అ సీఎం, అండ్ భగవంతుడు ఆశీర్వాదాలు ఉండాలి ఆయనకి, మంచి ఎనర్జీ ఇవ్వాలి, అండ్ హెల్త్ బాగుండాలి. ముఖ్యంగా హెల్త్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో హెల్త్ బాగుండాలి. అండ్ ఆల్ ఆఫ్ అస్ విల్ సపోర్ట్ కేటీఆర్ గారు ఆల్సో, బికాజ్ తెలంగాణ అంటే తీసుకొచ్చింది ఎవరంటే కేసీఆర్ గారి టీఆర్ఎస్ పార్టీ. అండ్ థ్యాంక్స్ టు కాంగ్రెస్ ఆల్సో, ఎందుకంటే కాంగ్రెస్ సోనియా గాంధీ గారు ఫైనల్ డిసిషన్ తీసుకోవడం వల్ల ఎర్లీగా వచ్చింది. నేను యాక్చువల్లీ ఇంకొక టర్మ్ అవుతుంది అనుకున్నాను, బట్ థ్యాంక్స్ టు సోనియా గాంధీ గారు. అండ్ తెలంగాణ ప్రజలు ముఖ్యంగా ఏంటంటే కేసీఆర్ గారిని మర్చిపోకూడదు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఎంతోమంది చీకట్లో ఉన్న వాళ్ళు ఏంటంటే వెలుగు తీసుకొచ్చేసి వాళ్ళ మీద ఒక జ్యోతి, అంటే లైట్ పడేలాగా చేశారు. డెఫినెట్లీ ఐ థింక్ కొంతమందికి ఏంటంటే వుడ్ నాట్ హ్యావ్ ఎక్స్పెక్టెడ్ పొలిటికల్ లీడర్స్ కానీ, బిజినెస్లో కానీ, వాటిలో కానీ వాళ్ళు వస్తారని. వాళ్ళకంటూ ఒక సెపరేట్ ఇండివిజువాలిటీ వచ్చేసింది. అదంతా బికాజ్ ఆఫ్ కేసీఆర్ గారు. సో కేసీఆర్ గారిని మనం ఎప్పుడు మనం మర్చిపోకూడదు, ఎందుకంటే హీ వాజ్ ద మ్యాన్ హూ లెడ్ ద షో, అంటే ముందు ఉద్యమాన్ని ముందు తీసుకెళ్ళి ఎంతోమందికి ఒక ప్రోత్సాహం స్పిరిట్ ఇచ్చి మొత్తానికి మేము సాధించాం. సో ద రియల్ టైగర్ ఆఫ్ తెలంగాణ ఎవరంటే అది కేసీఆర్ గారు. సో నౌ కేటీఆర్ గారు వస్తున్నారు. సో ఫాదర్ ఎక్స్పీరియన్స్, ఫాదర్ అడ్వైస్ ఆయనకు ఉంది. బై హిమ్సెల్ఫ్ ఈజ్ కేటీఆర్ గారు ఈజ్ అ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్. సో ఆయనకి మంచి చదువు ఉంది కాబట్టి ఆల్ పుట్ టుగెదర్ వీ షుడ్ ఆల్ సపోర్ట్ హిమ్. సో వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ కేటీఆర్ గారు, అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ వీఆర్ ఆల్వేస్ విత్ యూ, ఐఎమ్ విత్ యూ. సో వన్స్ అగైన్ గుడ్ లక్, గుడ్ హెల్త్. థ్యాంక్ యూ. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. Hello guys, this is Vinay Kuya. Hi, Nirumi Sonakshi Verma. Hi, this is Avantaka. This is Daystar Gopal. Please like, share and subscribe to. Please subscribe it. Please subscribe to. Please subscribe to. Like, share and subscribe to. Top Telugu TV. 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 Top Telugu TV.